ఫిఫ్త్ చాప్టర్ ఐదవ అధ్యాయం. ఆటో దిగుతూ అమ్మయ్య ఎవరికంటా పడలేదని బస్టాండ్లోకి అడుగుపెట్టాను. సారీ ఎక్కడని వెతుకుతున్న నన్ను ఓ కొత్త వ్యక్తి వచ్చి పలకరించాడు. ఆయన్ను చూడగానే సారీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన సార్ ఫ్రెండ్ అని గుర్తించా. ఆయనకు విష్ చేసి సార్ ఎక్కడున్నారండి అన్నాను. అందుకు ఆయన సమాధానంగా ఇంకా రాలేదు, ఈ పాటికి రావాల్సింది, ఎందుకో ఇంకా రాలేదంటూ మధ్యాహ్నం సార్ తన ఆఫీస్కు వచ్చారని, అయితే తనను కానిస్టేబుల్స్ మఫ్టీలో ఫాలో అవుతున్నారని, చాలా టెన్షన్గా ఉందని, లేట్ కాకుండా కరెక్ట్గా 6 గంటలకంతా నీవు బస్టాండ్కి వచ్చేస్తే అనుకున్న బస్ ఎక్కుదామని తనతో చెప్పారని చెప్తూ సార్ నన్ను ఎప్పుడు కలిసింది, ఏం మాట్లాడింది అడిగారు. అందుకు నేను సమాధానంగా, ఉదయం 11:30 గంటల మధ్యలో కలిశారండి. నాతో మాట్లాడుతూ చాలామంది మన మూమెంట్స్ని అబ్జర్వ్ చేస్తున్నారని, ఎలా మేనేజ్ చేస్తావో కానీ సరిగ్గా 6 గంటలకంతా బస్ స్టాండ్లో ఉండమని, బస్ ఎక్కాక ఏ ప్రాబ్లం ఉండదని అన్నారని చెప్పాను. సార్ ఫ్రెండ్ సరేనంటూ ఓ 15 నిమిషాలు వెయిట్ చేద్దాం అన్నారు. ఈలోపు హైదరాబాద్ బస్ స్టాండ్కి రావడం, తిరిగి బయలుదేరి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే సార్ మాత్రం స్టాండ్కు రాలేదు. దాదాపు 20 నిమిషాలైనా సార్ రాకపోయేసరికి సార్ ఫ్రెండ్ కాస్త అనుమానంగా, మీరు మీ బ్యాగ్ను క్లోక్ రూమ్లో పెట్టి ఇంటికి వెళ్ళండి, నాకు ఏదైనా విషయం తెలిస్తే ఇన్ఫామ్ చేస్తానన్నారు. ఎంతటి పరిస్థితుల్లోనైనా ఖచ్చితంగా వస్తాడని నమ్మిన ఆ సార్ రాకపోయేసరికి నా గుండెల్లో బాధ భయం చోటు చేసుకున్నాయి. విధిలేక ఆ బ్యాగ్ను క్లోక్ రూమ్లో పెట్టి ఆటో ఎక్కి తిన్నగా ఇంటికి బయలుదేరాను. ఇంటికి చేరిన నేను అమ్మ డాడీ ఇంకా ఆఫీసుల నుండి రాకపోవడం గమనించి నేరుగా నా రూమ్లోకి వెళ్ళి లాకర్లో నేను వ్రాసి పెట్టి ఉంచిన ఆ లెటర్ను చింపేశాను. నా మనస్సులో అలలు పెరగడుతున్నా ఏమీ తెలియని దానిలా ప్రవర్తిస్తున్నాను. రాత్రి భోజనానికి ఇంకా ముందుగానే తలనొప్పిగా ఉందని, అన్నం వద్దని చెప్పి త్వరగా మంచమెక్కాను. అయితే ఆ రాత్రంతా సార్ ఎక్కడున్నట్టు, ఎందుకు రానట్టు, ఏమైనట్టు అన్న ప్రశ్నలతో పడుకోనే లేదు. మరుసటి రోజున ఉదయాన్నే ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని ల్యాండ్ ఫోన్ దగ్గర చాలాసేపు వెయిట్ చేశాను. దాదాపు 10:30 గంటల ప్రాంతంలో ముందుగానే సార్ చెప్పిన అడ్రస్ మేరకు సార్ ఫ్రెండ్ పనిచేస్తున్న ఆఫీసును వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ ఆయన్ను కలిసి, సార్ను గురించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా తెలిసిందా అండి అని అడిగాను. అందుకు ఆయన తెలియదని, బహుశా సార్ను బయటికి పోనివ్వకుండా చేసి ఉండొచ్చని, లేకపోతే ఏ అవకాశమున్నా నాకు ఒక ఫోన్ అయినా చేసి చెప్పేవాడని అన్నారు. అవును, ఆ రోజుల్లో ఇప్పట్లో మొబైల్ ఫోన్స్ లేవు. అది విన్న నేను ఆవేశంగా, ఓ మనిషిని బలవంతంగా బయటికి రాకుండా ఎన్ని రోజులు ఉంచుతారు, అయినా మేము మేజర్స్మి, అందులోనూ ఎంప్లాయీస్మి, ఈ విషయంలో కలెక్టర్ను కూడా కలవడానికి నేను సిద్ధమంటూ, నాకు తెలిసిన ఒక టీచర్ ఉందని, ఆమెకు అసోసియేషన్తో పరిచయాలున్నాయని, ఆ టీచర్ను కలుస్తానని చెప్పి అక్కడి నుండి నేరుగా ఆ టీచర్ ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా వివరించి చెప్పి మీ హెల్ప్ కావాలన్నాను. అందుకు ఆమె అసోసియేషన్లో అందరూ ఎంప్లాయీసే మెంబర్స్గా ఉండడం వల్ల ఈ టైంలో ఎవరూ ఉండరని, వారిని కలవాలంటే సాయంకాలం 6 గంటలపైనే, కనుక నీవు సాయంకాలం వచ్చినట్లయితే నేను తీసుకువెళ్ళి పరిచయం చేస్తానని, నీవు మాట్లాడదు కా అని అన్నారు. సరేనని చెప్పి నేను ఇంటికి చేరాను. నేను ఇంటికి చేరే లోపల అక్క, అక్కతో పాటు అమ్మ ఇంట్లో ఉన్నారు. అప్పటికే టైం 1:30 అయ్యింది. అక్క అయితే లీవ్లో ఉంది. అయితే అమ్మ లీవ్ పెట్టలేదే, అమ్మ ఎందుకు ఇంటికి వచ్చినట్టు అని ఆలోచిస్తున్న నాతో అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగింది. అప్పటికే ఫ్రస్ట్రేషన్తో ఉన్న నేను, ఎక్కడి నుంచి అయితేనే, ఎక్కడికి వెళ్ళకూడదా అన్నాను. అమ్మ సరే, నీ బట్టలన్నీ ఎక్కడున్నాయంది. ఎక్కడుంటాయి, నా బీరువాలో అన్నాను. రా చూపించు అని అమ్మ అడగగానే విషయం తెలిసిందని గ్రహించిన నేను సమస్యను ధైర్యంగా చెప్పి ఎదిరించి పరిష్కరించాలని తీర్మానించాను. ఇంతకీ వారికి నా విషయం ఎలా తెలిసిందో తెలియదు, కానీ నేను మాత్రం జరిగినదంతా కక్కేశాను. అన్నిటికీ సిద్ధమైన నేను ఎవరు అడ్డొచ్చినా ఆగలని కుండలు బద్దలు కొట్టినట్టు ఖచ్చితంగా తేల్చి చెప్పాను. డెలివరీకి కాన్పుకు సిద్ధంగా ఉండి నా మాటలు వింటున్న అక్కలో టెన్షన్, కోపం ప్రారంభమయ్యాయి. ఎప్పుడూ లేని విధంగా తిట్టడం ప్రారంభించింది. నేనైతే ఎవరి మాటలు వినే స్థితిలో లేను. ఇప్పటి వరకు ఎదురు తిరగకుండా ఉండడమే లేట్ అనుకున్నాను. నన్ను కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు విషయం గ్రాండ్ పాక్ కూడా తెలిసింది. ఆయన ఎంతో బాధపడుతున్నారు. ఆఫీస్లో ఉన్న డాడీకి ఫోన్ చేసి విషయమంతా చెప్పి వెంటనే ఇంటికి రమ్మన్నారు.
డాడీ ఇంటికి వచ్చేసరికి సమయం 3 గంటలైంది అప్పటికే ఇంట్లో చేదు వాతావరణం చోటు చేసుకుంది ఇంట్లోనికి వచ్చిన డాడీ నన్ను పట్టుకొని నా రెండు చెంపల మీద ముద్దు పెడుతూ ఎంతో దుఃఖంతో నేను విన్నది అబద్ధమని చెప్పమ్మా అంటున్నారు డాడీ ముద్దులను తుడుచుకుంటూ నీ ముద్దులకు నేను లొంగను ఇప్పటి వరకు జరిగినదంతా నిజం ముందు ముందు అదే జరుగుతుందని కఠినంగా ప్రవర్తించాను నా మాట ఎవరూ వినడం లేదని నాకు సహాయం ఎవరూ చేయడం లేదని ఇంట్లో అందరూ నాకు శత్రులుగా కనిపిస్తున్నారు నేను డాడీని తిరస్కరించిన డాడీ మాత్రం బైబిల్లోని తండ్రి తప్పిపోయిన తన కుమార్నిపై జాలిపడి ముద్దు పెట్టుకున్నట్టుగా ఆ రోజున నేను చేసిన పనికి నన్ను కొట్టడానికి బదులుగా శిక్షించడానికి బదులుగా నన్ను వదులుకోలేక నా స్థితిని చూచి జాలిపడి నన్ను ముద్దు పెట్టుకున్నాడు సడన్గా తెలుసుకున్న పరిస్థితులను బట్టి అక్కకు టెన్షన్ కడుపులో కాస్త నొప్పి ప్రారంభమయ్యాయి టెస్ట్ చేయించడానికై ఆ సాయంత్రం అక్కను తీసుకుని అమ్మ డాడీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు నేనైతే నా పని మీద అసోసియేషన్తో పరిచయం ఉన్న ఆ టీచర్ ఇంటికి వెళ్ళి ఆమెతో కలిసి అసోసియేషన్కి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకున్నాను విషయాన్నంతా వివరించాను విషయం విన్నవారు నా ధైర్యానికి మెచ్చుకుంటున్నారు మతాలు కులాలు మనిషి పెట్టుకున్నవని ఏ మనిషిని కోసినా వచ్చేది రక్తమే అని అందరూ పీల్చేది గాలేనంటూ తమ భావాలను వ్యక్తపరిచారు అసోసియేషన్లో అందరూ ఉన్నత ఆశయం కలిగి ముందుకు వెళ్ళేవారని ధైర్యంగా స్థిరంగా నిలబడితే తప్పక సహాయం చేస్తామని లేడీ ఎంప్లాయీస్గా ఉండి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి సహాయం చేసిన కొన్ని సంఘటనలను వారు డీల్ చేసిన కొన్ని కేసులను వివరించారు మాటల మధ్యలో వారు నేను వారి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారి అమ్మాయినని అలాగే నేను మా అమ్మేవారి అసోసియేషన్కు ప్రెసిడెంట్ అని ఒకరికొకరం తెలుసుకున్నాం అవును అమ్మ ఏదో అసోసియేషన్కు ప్రెసిడెంట్ అని తెలుసు కానీ ఇప్పుడు నేను ఆశ్రయించిన ఈ అసోసియేషన్కే ప్రెసిడెంట్ అన్న విషయం నాకు అస్సలు తెలియనే లేదు అమ్మే ఇక్కడ ప్రెసిడెంట్ అనగానే కాస్త చెప్పబడిన నేను ఇరక్కపోయి దొరికాని అని అనుకుంటుండగా వారు నాతో ఇంతకీ మేడం అంటే అమ్మ ఏమంటున్నారని అడిగారు నేను వారితో నేను ఇక్కడికి వచ్చిందే అమ్మకు తెలియదని నా నిర్ణయం ఇంట్లో ఎవరికీ ఇష్టం లేదని అన్నాను అందుకు వారు మన వాళ్ళే ఇంత ధైర్యంగా నిలబడితే చేయుతనివ్వాలి కానీ ఏంటంటూ మేడంతో మేము మాట్లాడతాం అని అన్నారు అనుకున్న నా పని ముగించుకొని ఇంటికి తిరిగి వచ్చేసాను నేను వచ్చిన కాసేపటికి డాడీ అమ్మ అక్క హాస్పిటల్ నుండి వచ్చారు అప్పటికే రాత్రి 9 గంటలయ్యింది డాక్టర్ అక్కకు 24 గంటలలోపు సిజేరియన్ చేసి బిడ్డను బయటికి తీయాలని లేకపోతే కష్టమని బ్లడ్ కూడా రెడీగా పెట్టుకోమని చెప్పారట ఇంకా డెలివరీకి టైం ఉందనుకున్న అమ్మ డాడీ ఓ ప్రక్క నా టెన్షన్తో మరోపక్క అక్క విషయమై ఆరాటపడుతూ అన్నయ్యకు ఫోన్ చేసి విషయం చెప్పి చెల్లిని యూత్ క్యాంప్ నుంచి పంపమన్నారు డెలివరీ సమయంలో హెల్ప్కని పిలుచుకోవాలనుకున్న ఇంకా ఇతరులకు ఫోన్లు చేసి విషయం చెప్పి అన్నీ సిద్ధపరుస్తున్నారు నా యొక్క అవిధేయత కుటుంబం మీద ఇంత పరిణామం చూపుతూ ఇంట్లో అందరినీ ఇబ్బంది పెడుతున్నా గ్రహించే జ్ఞానం లేని నేను మనస్సును ఇంకా గట్టి చేసుకున్నానే తప్ప మార్చుకోలేదు అవును ఇంటిలో ఒకరు చేసే తప్పు ఆ కుటుంబం అంతటి మీద ప్రభావం చూపుతుందని ఇప్పుడు ఒక పాస్టర్గా ఖచ్చితంగా చెప్పగలను ఉదాహరణకు ఇంట్లో భర్త తాగుబోతైతే ఆ ప్రభావం భార్య మీద పిల్లల మీద వారి ఆర్థిక పరిస్థితి మీద మానసిక పరిస్థితి మీద ఆరోగ్యం మీద సమాజంలో వారి స్థానం మీద వారి భవిష్యత్తు మీద ఉంటుంది ఆనాడు నేను ఎన్నుకున్న తప్పు మార్గం సంతోష సమాధానంగా ఉన్న నా కుటుంబీకులనందరినీ డిస్టర్బ్ చేసింది మరుదినం 10 గంటలకంతా బస్టాండ్లోని క్లోక్ రూమ్లో పెట్టిన బ్యాగ్ తీసుకొని రావడానికి అమ్మ నేను బయలుదేరాం దారి మధ్యలో అమ్మ నాతో మీ అమ్మాయిని జాగ్రత్తగా పెట్టుకోండి అని జరిగిన విషయం పోలీసుల ద్వారా మేము తెలుసుకోవాల్సి వచ్చిందే కానీ మమ్మల్ని ఎంతో నమ్మించి నీకు ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నావు అని అంది అయితే ఆ సమయంలో అమ్మ మాటలు ఎంత మాత్రం వినే స్థితిలో నేను లేను ఎందుకంటే అమ్మ డాడీలు నా కళ్ళకిప్పుడు విరోధులుగా కనిపిస్తూ నా మనోభావాలను దెబ్బతీస్తున్నట్టుగా కనిపిస్తున్నారు నేను అమ్మతో ఈ విషయంలో మీరు సహాయం చేయకపోయినా నేను వదిలిపెట్టను ముందుకు వెళ్తాను ఇప్పటికే నేను మీ అసోసియేషన్ను కూడా కలిశాను ఎలా మిమ్మల్ని టైట్ చేయాలో నాకు తెలిసినట్టు ముందుకు వెళ్తున్నాను అయితే అమ్మ మాత్రం సంఘంలో ఓ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అయినా హోదాలో ఉన్న ఆఫీసర్ అయినా నన్ను కన్న ప్రేమతో నన్ను వదులుకోలేక నా కొరకు దుఃఖంతో తలవంచుకొని నా బ్యాగ్ తీసుకొని నన్ను పిలుచుకొని ఇంటి ముఖం పట్టింది రాత్రి డాక్టర్ చెప్పిన టైంకంతా అక్క హాస్పిటల్లోని థియేటర్లో డెలివరీకి సిద్ధంగా ఉంది అందరూ బయట ఎదురు చూస్తున్నారు అక్కకేమో
పాప పుట్టాలని ఆశ అందరేమో మొదటి డెలివరీ ఎవరైనా పర్లేదంటూ ఎవరు పుడతారా అని మెయిన్ డోర్ దగ్గర ఆతృతతో ఎదురు చూస్తున్నారు నేను కూడా హాస్పిటల్లో సైడ్ డోర్ దగ్గర ఒంటరిగా నిలబడి ఉన్నాను కొంతసేపటికి సైడ్ డోర్ నుంచి వచ్చిన నర్స్ మీ వాళ్ళకి చెప్పండి బాబు పుట్టాడంటూ ట్రేలో పడుకోబెట్టిన బాబును మొదటగా నా దగ్గరకు తీసుకొచ్చింది ట్రేలోని బాబును అలా చేతితో తాకి చూశాను బాబు చాలా మెత్తగా పొడుగ్గా చక్కగా చూడముచ్చటగా ఉన్నాడు అవును ఆ బిడ్డ మా ఇంటికి దేవుడిచ్చిన మొదటి బిడ్డ తర్వాత మెయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి అందరితో అక్కకు బాబు పుట్టాడని చెప్పాను బంధువులు స్నేహితులు పార్టీ అంటూ కుతూహలంగా ఉన్నారు అయితే అమ్మ డాడీలు మాత్రం నా వల్ల జరుగుతున్న దుఃఖాన్ని ఎవరికీ తెలియకుండా గుండెల్లో దాచుకుంటూ పైకి సంతోషాన్ని ప్రదర్శిస్తున్నారు మరుదినం బాబును చూద్దామని హాస్పిటల్కి వెళితే అక్క దగ్గరున్న ఆంటీ అక్కతో నీలా కాముగా కాకుండా బాబు పెద్దయ్యాక నిమ్మిలా కలబోసుకొని తిరుగుతూ నవ్వుతూ అందరితో కలిసి ఉండాలన్నారు అక్క అయితే కోపంగా ఆమె లాంటి కలుపుగోళ్ళు అనవసరమని తన బిడ్డ దేవుని భయంలో పెరిగితే చాలని అంది నేను బాబుకు దగ్గరగా వెళ్ళటానికి కూడా అక్క ఇష్టపడలేదు ఆ సాయంకాలం అమ్మతో కలిసి నేను వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ని కలవడం విషయాలు చర్చించడం జరిగింది నేను సార్తో పాటు కలిసిన లీడర్స్ని గురించి వాళ్ళు అడిగారు అయితే వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియవని వారు ఉండే స్థలాన్ని కూడా నేను చూపించలేనని అది నాకు క్రొత్త స్థలమని పోతే ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటో డ్రైవర్కు సార్ ఇచ్చిన వీధి పేరు మాత్రం చెప్పగలనని చెప్పాను ఆ మాటలు వింటున్న వారు నీ అమాయకత్వానికి నవ్వాలో లేక నీలోని మండి ధైర్యాన్ని మెచ్చుకోవాలో తెలియడం లేదన్నారు నా నుంచి వీధి పేరు విన్నవారు కాసేపు చర్చించుకుని అమ్మతో మేడం మొదట మేము వెళ్ళి ఆ లీడర్స్ని కలిసి మాట్లాడతాం తర్వాత వారిని ఇక్కడికి పిలిపిద్దాం అప్పుడు మీరు సారు అంటే డాడీ మీ అమ్మాయిని పిలుచుకొని ఇక్కడికి వస్తే అన్ని విషయాలను మాట్లాడవచ్చంటూ అమ్మతో చెప్పారు పెళ్ళంటే ఏంటి భాగస్వామి ఎలా ఉండాలి పెళ్ళయ్యాక జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి సవాళ్ళను ఎదుర్కోవాలి ఈ ప్రశ్నల్లో ఏ ప్రశ్నకు సమాధానం తెలియని నేను అనుకున్నది జరగలేదన్న తాపత్రయంతో ఎలాగైనా నేనే నెగ్గాలి తప్పక నెగ్గుతానన్న మొండి పట్టుదలతో మొండి ధైర్యంతో ముందుకు వెళ్తున్నాను ఎందుకంటే ఆశ్రయించిన అసోసియేషన్ చిన్నదేమీ కాదు నేను గట్టిగా నిలబడితే తప్పక వాళ్ళు నాకు సహాయం చేయాల్సిందే అసోసియేషన్ ద్వారా వెళ్తున్న నా ముందు అమ్మ డాడీలు మౌనంగా ఉండాల్సిందే నేను చెప్పినట్లు వినాల్సిందే ఎందుకంటే నేను మేజర్ని మరియు గవర్నమెంట్ ఎంప్లాయీని ఇంటికొచ్చిన నాతో డాడీ అక్కడ జరిగిన విషయాన్నంతా తెలుసుకొని ఎందుకని ఇంత మొండి పట్టుదలతో ఉన్నావు శారీరకంగా సార్తో కలిసి ఏదైనా తొందరపాటుతో తప్పు చేశావా అని అడిగారు కలలో కూడా ఇలాంటి విషయాలను ఊహించని నేను ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుందని కూడా ఆలోచించని నేను కేవలం స్నేహ స్వభావంతో కూడిన సామాజిక భావాలతో ముందుకు వెళ్తున్నానే తప్ప ఏ తొందరపాటు తప్పు చేయలేదని డాడీతో చెప్పాను అయితే తండ్రిగా డాడీకి ఈ డౌట్ వచ్చినప్పుడు లోకానికి ఈ డౌట్ ఎందుకు రాదనుకున్నాను అయితే ఈ విషయంలో నేను నిర్దోషినని నన్ను నిరూపించేదెవరని ఆలోచిస్తూ ఆ రాత్రి చాలా నిదానంగా నిద్రలోకి జారుకున్నాను ఇచ్చిన టైం ప్రకారం అమ్మ డాడీలతో కలిసి అసోసియేషన్కు వెళ్తుండగా డాడీ చాలా దుఃఖంతో మనం దేవదూతలకు తీర్పు తీరుస్తామని బైబిల్లో చదివాను అయితే మన పాప మనల్ను అన్యుల దగ్గర నిలబెట్టడానికి తీసుకుని వెళ్తున్నదని అమ్మతో అన్నారు తర్వాత అసోసియేషన్కు చేరిన మాకు అసోసియేషన్ వారు అక్కడికి వచ్చిన లీడర్స్కు డాడీని అమ్మను పరిచయం చేసి మాట్లాడడం ప్రారంభించారు ఆ లీడర్స్ మాతో ఇలా అన్నారు ఆ సార్ 4 రోజుల క్రితం ఓ మధ్యాహ్నం మమ్మల్ని కలిసి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు విషయాలు ఎంతమాత్రము జరగలేదని శారీరకమైన ఏ కాంటాక్ట్స్ లేవని ఇతరులలా మేమెక్కడా తిరగలేదని మా సంభాషణ ఎప్పుడూ బస్టాండ్ ఆవరణంలోనే ఉండేదని చెప్పారన్నారు ఇద్దరూ ఒకే స్థలంలో పనిచేయటం వల్ల ఒకరి పట్ల ఒకరికి గౌరవము స్నేహంతో పాటు భావాలు ఆశయాలు కలవడం వల్ల మోడల్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకున్నామని చెప్పారన్నారని అయితే అన్ని సౌమ్యంగా అనుకూలంగా జరిగితేనే ముందుకు వెళ్దామని లేకపోతే కామ్గా ఉందామని మొదటే తనతో కూడా చెప్పానని సార్ తన పరిస్థితులను వివరించి తనకున్న ఒత్తిడిని బట్టి తను ఈ మ్యారేజ్ని డ్రాప్ చేసుకుంటున్నానని దీని విషయం ఇంతటితో వదిలివేయమని మాకు చెప్పి వెళ్ళారని వారు చెప్పారు అవును ఆ రోజున నేను నా దేవుణ్ణి తిరస్కరించిన ఆ
ఆయన మాత్రం నన్ను గుర్చి జాగృతపడుతూ నేను శారీరక విషయాలలో నిర్దోషినని సార్ నోటితోనే అందరి ముందు ఒప్పింపజేశాడు. లీడర్ మాటలు విన్న నేను నిలువునా నిశ్చేష్టాలనయ్యాను. ఇంకా వారు నాతో మాట్లాడుతూ మంచి కాలం మీకు మంచిదయ్యిందంటూ ఆ సార్ మీరు ఊహించినట్టుగా ధైర్యంగా నిలబడలేదని అవకాశం ఉంటే మిమ్మల్ని వివాహం చేసుకుందామని లేదా రిస్క్ అనిపిస్తే డ్రాప్ అవుదామన్న ధోరణిలో ప్రయత్నించాడని మీరైతే గట్టిగా నమ్మి పట్టుకున్నారని ఎక్కడైనా ఇద్దరు గట్టిగా నిలబడగలిగితేనే ఎవరైనా సహాయం చేయగలరని అన్నారు. వారి మాటలు విన్న నేను నిరుత్సాహంతో గుండె పగిలిన స్థితిలో ఓడిపోయిన దానిగా అమ్మా డాడీలతో కలిసి ఇంటికి వెనుదిరిగాను. ఆ రాత్రంతా నీవు జీవితంలో ఓడిపోయావు, బ్రతికి ఏం సాధించావు, ఏం సాధిస్తావు, నీవు నమ్మిన సార్ చెయ్యి వదిలేశాడు, నీవైతే ఆత్మహత్య చేసుకుని నీ ధైర్యాన్ని చూపించంటూ విచిత్రమైన ఆత్మహత్య ఆలోచనలు నన్ను చుట్టుముట్టాయి. అయితే ఆ ఆలోచనల మధ్యలో ఎవరో నీవు ఆత్మహత్య చేసుకుని చనిపోతే నరకానికి వెళ్తావు, చనిపోయాక పరలోకం నరకం ఉంటాయంటూ ఎప్పుడో విన్న విషయాలను గుర్తు చేస్తూ నా ఆలోచనల నుండి ఎవరో నన్ను మళ్లిస్తున్నారు. అవును, మనుష్యుని ఆయుస్సును అర్ధాంతరంగా తుంచివేసి మరణానికి లోను చేసే ఆత్మహత్య గురించి బైబిల్ ఏం చెప్తుందో పరిశీలిద్దాం. కీర్తనలు 91:6 దేవుడు మనిషిని దీర్ఘాయువు చేత తృప్తిపరుస్తానని వాగ్దానమిచ్చాడు. అయితే సాతాను ఆత్మహత్య ద్వారా మనుషులను మధ్యలోనే చంపుతూ నాశపరుస్తున్నాడు. సాతాను ఉపయోగించే మరణపు ఆయుధాలలో ఆత్మహత్య ఒకటి. 80% జనులు ఒకసారి కాకపోతే మరొకసారి ఆత్మహత్య చేసుకుందాం అని ఆలోచించిన వారే. తుపాకీతో కాల్చుకునో, విషం త్రాగో, ఉరివేసుకునో, బావిలో పడో, కెనాల్లో పడో, రైల్వే ట్రాక్ మీద పడో, ఇంకా వేరే వేరే రీతుల్లో జనాలు తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. సాతాను ఉపయోగిస్తున్న మరణ ఆయుధమైన ఆత్మహత్య విశ్వాసులపైన కూడా పనిచేస్తూ ఉంది. జీవితాన్ని పునఃస్థాపన చేయగలిగిన యేసు రక్తం వైపు చూడకుండా అపరాధ భావనతో, తప్పు చేసిన భయంతో, తమను దేవుడు చెయ్యి వదలాడన్న మనోభావనతో, స్నేహితులు బంధువులు విరోధంగా వచ్చారన్న మనోభావనతో, ఇంకా ప్రేమలో, పనిలో, జీవితంలో వారు అనుకున్నది జరగలేదని నిరుత్సాహపు ఆలోచనలను పుట్టించి నిరుత్సాహాన్ని ఎదిరించడానికి నీకు కాదని చెబుతూ ఆత్మహత్య ఆలోచనలను పుట్టించి సాతాను విశ్వాసిని కూడా తన ఆధీనంలోనికి తీసుకుంటున్నాడు. ఉదాహరణకు 2 సమూయేలు 15:16-17 చూసినట్టయితే అహితోపాల్ అనే వ్యక్తిని గమనిస్తాం. ఆయన రాజుకు సలహాదారుడుగా ఉండేవాడు. రాజు ఎప్పుడూ ఈయన సలహాలనే తీసుకునేవాడు. అయితే ఓసారి ఈయన ఇచ్చిన సలహా తప్పవడంతో రాజు వేరొక సలహాదారుని పిలిచి సలహాను తీసుకోవడం జరిగింది. దీనితో అహితోపాల్ నిరాశపడి తన మర్యాద గౌరవాన్ని పోగొట్టుకున్నానన్న ఆలోచనతో, మనోభావనతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చూస్తాం. ఇతడు ఒకవైపు ఎంతో జ్ఞానవంతుడయ్యుండి మరో ప్రక్క బుద్ధిహీనుడుగా ప్రవర్తించి ప్రాణాలను కోల్పోయాడు. నా నేస్తమా, నీవు నా సమస్తాన్ని ఈ లోకంలో కలిగి నీ ప్రాణాన్నే పోగొట్టుకుంటే నీకేం లాభం? ఆత్మహత్యను పిరికివారు చేసుకుంటారని ప్రకటన 21:8 సెలవిస్తున్నది. పిరికివారు నిత్య నరకపు అగ్నిగుండంలో పాలు పంచుకుంటారని చెప్పబడింది. అదేవిధంగా యేసుక్రీస్తు శిష్యుడైన యూదా ఇస్కరియోతు జీవితాన్ని గమనించినట్లయితే 30 వెండి నాణెములకు ఒప్పుకొని యేసు స్వామిని అధికారులకు పట్టించాడు. తర్వాత అతడు చేసిన తప్పుకు అపరాధ భావనతో ఆ నాణెములను తిరిగి ఇవ్వటానికి అధికారుల దగ్గరకు వెళ్ళాడు. అయితే అధికారులు వాటిని తీసుకోక తిరస్కరించారు. దీనితో నిర్దోషి అయిన యేసును తాను అప్పగించానన్న అపరాధ భావన అధికమైపోయి ఉరివేసుకుని చనిపోయాడు. శిష్యుడైన పేతురు కూడా యేసు ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు. తాను మాట్లాడిన అబద్ధాల కారణంగా అతని అంతరంగంలో అపరాధన భావన అధికమైంది. అయితే పేతురు పశ్చాత్తాపపడి యేసు వైపు చూచి తిరిగి తన జీవితాన్ని యేసుతో పునఃస్థాపన చేసుకున్నాడు. అవును, యేసు రక్తంకు ఎంతటి పాపాన్నైనా పరిశుద్ధపరిచే శక్తి ఉంది. దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం, దేవుని వాక్యాన్ని వినడం, దేవుని వాక్యాన్ని చదవడం వంటి విషయాలు ఒక మనిషిని ఆత్మహత్య ఆలోచనల నుండి బయటకు తెస్తుంది. చదువుతున్న నీవు ఆశ్చర్యపడవచ్చు, దేవుని నమ్ముకున్న వారి జీవితాల్లో కూడా ఎందుకు ఇలా జరుగుతున్నదని. నేను కూడా నా ప్రారంభ విశ్వాస జీవితంలో ఇలాంటి ప్రశ్నలతో సతమతమయ్యేదాన్ని. అయితే దేవుని వాక్యం ఈ విధమైన సమాధానాలను తెలియపరుస్తున్నది. కొందరైతే హోషియా 4
అధ్యాయము ఆరులో చెప్పబడిన ప్రకారం వారు ఎదిరించే విషయాలలో దేవుని వాక్య జ్ఞానం లేక దేవుని ప్రజలుగా ఉన్నప్పటికీ నశిస్తున్నారని మరికొందరైతే యేసుక్రీస్తును నమ్మి దేవుని బిడ్డలుగా ఉండి కూడా ఇంకా లోక ప్రకారమే జీవిస్తూ తమ జీవితాల్లో సాతానుకు దయ్యాలకు దారిని తెరిచి కష్టపడుతున్నారని